బాగుపడవురా, ఈ జన్మకి బాగుపడవు. తెలిసిందే కదండి, ఇంట్లో నానదిట్లు అమ్మ చివాట్లు, వాళ్ళు 24 గంటలు తిడుతూనే ఉంటారు. అలాగని మనకు అండగా ఉండే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వీళ్ళే ఇలా అంటే మరి ఇంటి పక్కన వాళ్ళు అయితే మరీ దారుణం. చాలు ఇంకా నాకు ఇంకా వినే ఓపిక కూడా లేదు. నా కాళ్ళపైన నిలబడే టైం వచ్చేసింది. నేనేంటో చూపిస్తా వీళ్ళందరికీ. వామ్మో, పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నా, చివరికి ఏమవుతుందో ఏంటో. ఎందుకంటే అమ్మా, ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నానమ్మా, నేను డబ్బులు సంపాదించాకే ఇంటికి వస్తా. అరే అరే, వద్దురా వద్దురా, వెళ్ళకరా. వదులమ్మా నన్ను. అయితే కానీ ఒక 10,000 రూపాయలు ఉంటే ఇవ్వమ్మా, ఖర్చులకు పనికొస్తాయి. వస్తాను, డబ్బులు సంపాదించాకే ఇంటికి వస్తాను నేను. ఏంటో అంత పోసు కొట్టి ఇంట్లో నుండి బయటకు వచ్చాను కదా, ఏ బిజినెస్ చేద్దాం? వెజిటేబుల్ షాప్ పెడదామా? వామ వద్దొద్దు, మన బిజినెస్ రిచ్ రిచ్ ఉండాలి అంతే. నాకు తెలీదు, బాగా ఆలోచించాక నాకు ఇంటర్నెట్ షాప్ పెడదాం అనిపించింది. ఫుల్ డబ్బులు వస్తాయి, ఇంకా రిచ్ రిచ్ ఉంటుంది అంతే. గేమింగ్ కంప్యూటర్, గేమింగ్ షాప్, అబ్బాబా తలుచుకుంటేనే సూపర్ గా ఉంది. త్వరగా వెళ్ళి మన షాప్ ని స్టార్ట్ చేద్దాం. ఇంకా సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను ఇది ఇంటర్నెట్ కెఫే సిమ్యులేటర్ గేమ్ అయితే ఆడబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది గేమ్ అయితే, లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే ఈ వీడియోకి అయితే నేను 3K లైక్ స్టార్ రేట్ ఇస్తున్నాను. సో కంప్లీట్ చేస్తానని అయితే అనుకుంటున్నాను. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ కెఫే నేమ్ అయితే అడుగుతుంది. సో మనం ఇంటర్నెట్ షాప్ పెడదాం అనుకుంటున్నాం కదా, సో దానికి పేరు ఏం పెడదాం అంటారు? పేరు అయితే ఫన్నీగా ఉండాలి. ఏం పేరు పెడదాం అబ్బా? 5 మినిట్స్ లేటర్ బెండకాయ ఇంటర్నెట్ కెఫే ఎలా ఉందంటారు? వామో వామో, వద్దులేండి, పొరపాట్లో ఇలా జరిగిపోతుందేమో. ఎక్కడికి వెళ్తున్నావు నానా? అమ్మా, నేను అది బెండకాయ షాప్కి వెళ్తున్నానమ్మా. హా, అవునా? వచ్చేటప్పుడు 1 కిలో బెండకాయలు తీసుకుని రా ఇంటికి. అమ్మా అమ్మా, నేను వెళ్ళేది ఆ షాప్ కాదమ్మా. హే, అవన్నీ చెప్పకు, వెళ్ళి తీసుకొని వచ్చేసాయి. ఇలా జరుగుతుంది కాబట్టి మనం ఎవరి పేరు పెడదామంటారు? ఎవరి పేరు ఎందుకు, మన గంగారాం గారు ఉన్నాడు కదా, వాడి పేరు పెట్టేద్దాం. గంగారాం ఇంటర్నెట్ కెఫే, ఇక్కడ అన్ని జిరాక్స్లు లభించును. ఇది కనుక వాడు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. దిస్ ఇస్ ద హోటల్ రూమ్ యూ రెంటెడ్ ఫర్. ఓకే, ఈ హోటల్ రూమ్ లోనైతే మనం రెంట్ ఉంటున్నామంట. యూ కెన్ ఈట్ ఫుడ్ ఆర్ స్లీప్ హియర్. ఏంటిది, తినడం పండడం మాత్రమేనా? బాత్రూమ్ ఉండదేంటి ఇక్కడ? అర్జెంట్ గా వస్తుంది అప్పటి నుండి. ఓకే, బెడ్రూమ్ అయితే ఇదే చాలా బాగుంది. ముందెళ్ళైతే బాత్రూమ్ ఎక్కడుందో వెతకాలి. హో, ఈ రూమ్ లో ఏముంది? ఓకే, ఇదైతే మన పని చేసుకునే చోట అనుకుంటా. హే, ఇక్కడ గిటార్ కూడా ఉంది, మనం వాయించవచ్చు అనుకుంటా. టిన్ టిన్ టిన్. ఓకే, ఈ రూమ్ ఏంటి? వామ్మో, ఇదైతే హాల్, చాలా పెద్ద ఉంది హాల్ అయితే. వావ్, ఇక్కడ పెద్ద టీవీ ఉంది, ఇందులో ఏమైనా చూద్దాం. అండ్ ఇదేంటి, ఓ కిచెన్ కూడా ఇక్కడే ఉంది. ఫ్రిడ్జ్ లో ఏమున్నాయో చూద్దాం. ఫుల్ గా ఆకలి అవుతుంది అనుకుంటా మనకి. ఇదేంటి, ఇక్కడ బ్రెడ్ ఉంది. ఇదేంటి, క్యాన్ ఫుడ్ అట, డోనట్. ఇదేంటి, సూపు. బ్రెడ్ అయితే తినేద్దాం. ఎన్ని రోజుల్లో ఏంటో బ్రెడ్ అయితే. పై ఫ్రిడ్జ్ లో ఏమైనా ఉన్నాయా? ఇందులో కూడా ఏమీ లేవు. ఏం చేద్దాం, ఇంకా బ్రెడ్ ని తినేద్దాం. అండ్ ఇదేంటి, ఇక్కడ డోనట్ ఉంది కదా, ఈ డోనట్ ని తినేద్దాం. అండ్ క్యాన్ ఫుడ్ అంట, దీన్ని కూడా తినేసేద్దాం. హో, మన పైన చూసుకోవచ్చు, మనకి $10,000 అయితే ఉన్నాయి. ఇంకా లేట్ ఎందుకు, వెళ్ళి మన అట్టి పండ్ల బిజినెస్ స్టార్ట్ చేద్దాం. చీ, కాదు కాదు, ఇంటర్నెట్ బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు ఒక్కసారి బాత్రూమ్కి వెళ్దాం. ఇంతకు ఎక్కడుంది వాష్రూమ్? అయ్యా, దొరికేసింది. అమ్మయ్యా, డోర్ క్లోజ్ చేసి మన పని కానిచ్చేద్దాం. ఇంకా ఆగండి ఆగండి, మీరేం చూస్తున్నారు? అమ్మయ్యా, ఈ పని అయితే అయిపోయింది, వెళ్ళి షాప్ తెరిచేద్దాం. నిజంగా చెప్పాలంటే షాప్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు నాకు. బయటికి వెళ్ళి అయితే చూద్దాం. హో, మన ఇంటి ముందు కూడా ఒక ఇల్లు ఉంది, వీళ్ళు మనకు నైబర్స్ అనుకుంటా. మరి చుట్టూ అయితే ఎవరు కనబడట్లేదు. ఏంటి, హలో ఆంటీ, ఉన్నారా ఇంట్లో? ఎవరైనా ఉన్నారా? మా ఇంట్లో ఉప్పు తక్కువైంది, మీ ఇంట్లో ఉందా ఉప్పు? ఉప్పు కోసం వచ్చినా కూడా డోర్ తీయట్లేదు, పాడు ప్రపంచం. మన ఇంటికి అయితే డోర్ వేసి షాప్ కి వెళ్ళిపోదాం. ఓ, డోర్ నెంబర్ అయితే గుర్తుపెట్టుకోవాలి, 233 అంట. లేదంటే మిస్టేక్ లో పక్కింట్లోకి దూరేసాం అనుకోండి, వాళ్ళు ఇంకా చెప్పులతోనే కొడతారు. మళ్ళీ అప్పుడు ఇంకా ఉప్పుకో చక్కెరకో వచ్చానని కవర్ చేయాలి. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము. ఇదే అనుకుంటా ఈ అపార్ట్మెంట్స్ ఓనర్ వాళ్ళ ఇల్లు. హలో అంకుల్, ఉన్నారా ఇంట్లో? దీనమ్మ వచ్చేసాడు. ఏంటి బాబు, ఏం కావాలి నీకు? అంటే అంకుల్, అది పైన వాటర్ రావట్లేదు బాత్రూమ్ లో, చూడండి ఒకసారి. అసలు ఎవరు బాబు నువ్వు? ఎప్పుడు నిన్ను చూడలేదు. కొత్తగా వచ్చాను అంకుల్ ఇక్కడికి. ముందు ఇంటికి డబ్బులు కట్టావా బాబు? అంటే అంకుల్, అది ఇప్పుడు వస్తున్నాయి అంకుల్ వాటర్, నేను వెళ్ళిపోతున్నా, బాయ్ బాయ్. అమ్మయ్యా, వాడి దగ్గర నుండి అయితే తప్పించుకున్నాను, ఇప్పుడు వెళ్ళిపోదాం ఇంకా బయటికి. వావ్, బయటనైతే సూపర్ గుంది అసలు, చాలా మంది జనం అయితే ఉన్నారు బయట. వామ్మో, వీడేవుడు హలో అన్న, ఓ తోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అవును, కానీ ఇంతకు మన షాప్ ఎక్కడుంది అసలు ఇక్కడ? హే, వీడేంటి ఇక్కడ నిలబడిపోయాడు? హే బ్రో, ఏం చేస్తున్నావు? ఓకే, వీడైతే మనకి ఫుడ్ అయితే అమ్ముతున్నాడు. వీడిని అడుగుదాం, హలో
హలో అన్న, నీకు మా గంగారంగడి షాప్ ఎక్కడ ఉందో తెలుసా? నెట్ సెంటర్ సప్పుడు కూడా చేయట్లే. ఓకే, మనమే కొంచెం ముందడికి వెళ్ళి అయితే వెతుకుదాం. ఈ సిటీ కూడా చాలా పెద్దగా ఉంది. ఏయ్ వీడేంటి రే, ఏం చేస్తున్నావురా నువ్వు ఇక్కడ? దొంగలాగానే ఉన్నాడు, కాసేపు ఉంటే కొరుక్కొని తినేసేలాగా ఉన్నాడు. ఇక్కడికి వెళ్ళి అయితే వెళ్ళిపోదాం. హా, ఇక్కడ పోలీస్ అతను కూడా ఉన్నాడు. హలో సార్. హలో, నా షాప్ ఎక్కడో పోయింది సార్, కొంచెం వెతికిస్తారా? హలో సార్. ఓ, ఈ బుడితో నడుదాం ఒకసారి. అరే అరే రావిరు ఒక నిమిషం, గంగారాం నెట్ సెంటర్ని ఎక్కడైనా చూసావా? వామ్మో, వీడిని నడక చూడండి ఒక్కసారి. హురే, మన నెట్ సెంటర్ అయితే దొరికేసింది. గంగారంగడి పేరు పెట్టుకోవడమేమో కానీ దరిద్రమే ఉన్నట్టుంది. ఇప్పటి వరకు ఈ షాపే దొరకలేదు మనకి. ఓకే, మన షాప్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. టంటాటా, ఇదేంట్రా ఇంత చెత్త ఉంది షాప్లో, దీన్ని అంతా మనమే క్లీన్ చేయాలనే ఏంటి ఇప్పుడు? నా పని అయిపోయింది. ఇంకా ఈ రూమ్ లోనే కాకుండా పక్క రూమ్ లో కూడా ఇంకా చెత్త ఉంది. అరే, ఇంకా అక్కడికి వెళ్ళరావట్లేదు, ఈ రెండు రూమ్లే మనకి ఇచ్చారనుకుంటా. ఇంకెందుకు లేట్, ఇక స్టార్ట్ చేసేద్దాం ఈ రూమ్ అంతా క్లీన్ చేయడం. ఎలా క్లీన్ చేయాలి ఇదంతా? ఓకే, ఇక్కడ మనకైతే బ్రూమ్ ఉంది. ఈ బ్రూమ్ సహాయంతో అయితే మనం ఈ రూమ్ అంతా క్లీన్ చేయొచ్చు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాను, ఇంటర్నెట్ షాప్ అంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని. కానీ తీరా ఇక్కడ చూస్తే పనోడిలాగా ఊడడం అవుతుంది. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. అయ్యో 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 అయ్యో, సారీ మేడం. ఆహా, చిన్న చెత్త కూడా లేకుండా క్లీన్ చేసేసాను షాప్ని. అరే 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 ఆగవే బ్రూము, అరే క్లీన్ చేసినాక కూడా తిరుగుతుంది. ఇప్పుడు మన షాప్ని అయితే కొంచెం డెకరేట్ అయితే చేద్దాం. ఇదేంటి? ఓ, ఇదైతే పోస్టర్. సో మనం దీన్ని వాల్కి అయితే అంటించాలి. ఇక్కడ అంటిస్తే బాగుంటుంది అంటారా? ఓకే, ఇక్కడైతే అంటించేద్దాం. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. ఓ హలో, కస్టమర్స్ వచ్చారనుకుంటా. హలో అన్న, ఇంకా షాప్ అయితే పూర్తిగా ఓపెన్ అయితే కాలేదు, అయినప్పుడు చెప్తా. ఇప్పుడైతే ఇక్కడ నుండి వెళ్ళిపో. ఓకే, ఇప్పుడు మనం మన షాప్ లో కింద గ్రౌండ్ ని చూడండి, దానికి ఫ్లోరింగ్ చేపిద్దాం, ఈ గోడలకు కలరింగ్ వేపిద్దాం, అలాగే పైన సీలింగ్ ని చూడండి, సీలింగ్ కూడా మంచి కలరింగ్ వేపించి డెకరేట్ చేద్దాం షాప్ ని అయితే. నాకు తెలిసి మనం ఈ కంప్యూటర్ అయితే వాడచ్చు అనుకుంటా. ఎస్, వాడచ్చు. ఓకే, ఇక్కడ స్టార్ట్ కంప్యూటర్ అయితే ఉంది. సో దీని మీద క్లిక్ చేద్దాం. హాహా, మన కంప్యూటర్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటిగా ఈ యాప్స్ ఏంటో చూద్దాం. జమెజార్, ఈ పేరు ఎక్కడ ఇన్నట్టుందేంటి? హో, మన అమెజానా? అమెజాన్ ని జమెజార్ గా మార్చేశారు కదరా. ఇక నుండి ఇక అందరూ మా జమెజార్ వాళ్ళే. నెక్స్ట్ యాప్ ఏంటి? ఐసీ డిజైన్స్ అంట. ఇందులోనే మన షాప్ కి అయితే పెయింట్ వేయించవచ్చు. ఇక్కడ చూడండి వాల్, ఫ్లోర్, సీలింగ్ మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఆ మూడింటికి పెయింట్ వేయించవచ్చు మనం. ఫస్ట్ అయితే వాల్ కి పెయింట్ వేద్దాం. ఒక మంచి కలర్ ఏదో సెలెక్ట్ చేయండి. నాకు తెలిసి ఇక్కడ అన్ని కలర్స్ కంటే బ్లూ కలరే బాగున్నట్టుంది. ఓకే, బ్లూ కలర్ ని సెలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ అయితే ఫ్లోర్ కి అయితే ఒక మంచి కలర్ అయితే సెలెక్ట్ చేద్దాం. దీనమ్మ, ఫ్లోర్స్ కి అయితే ఒక్క కలర్ కూడా సరిగ్గా లేదు, అన్ని చెండాలమైన కలర్స్ ఉన్నాయి. తీరా చూసాక అన్ని కలర్స్ కంటే ఈ కలర్ ఒకటి బాగుంది, దీన్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే సీలింగ్ లోకి వెళ్ళిపోదాం. సీలింగ్ లో కూడా అంత మంచి కలర్స్ అయితే ఏమీ లేవు. అంతా వెతికాక చివరికి ఒక కలర్ అయితే కొంచెం బాగుంది, సో సెలెక్ట్ చేస్తున్నాను. పెయింటింగ్ అయితే షాప్ కి పూర్తిగా అయిపోయింది. ఒక్కసారి వెళ్ళి షాప్ ఎలా ఉందో చూద్దాం. వావ్, బ్లూ కలర్ వాల్స్ అయితే సూపర్ ఉన్నాయి. కింద ఫ్లోర్ చూడండి చాలా బాగుంది. అండ్ పైన సీలింగ్ కలర్ కూడా ఆసమ్ గా ఉంది. అసలు లేట్ ఎందుకు, ఇక పెయింటర్ అయిపోతే నేను ఇంటింటికి వెళ్ళి పెయింట్ వేసేస్తా. పెయింట్ వేస్తామండి, పెయింట్ వేస్తాం. ఆ బాబు, నా నెత్తికి పెయింట్ వేసావు ఇలారా? వామ్మో అంకుల్, నేను పెయింట్ వేస్తా అన్నది ఇంటికి అంకుల్ నెత్తికి కాదు. వీడెక్కడ దొరికారా బాబు? ఓకే, షాప్ కి పెయింటింగ్ అయితే పూర్తిగా అయిపోయింది కదా. ఇప్పుడు అయితే మనం ఆన్లైన్ లో కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెడదాం షాప్ కోసం. మన జమెజార్ ఓపెన్ చేసి అందులో ఆర్డర్ పెడదాం. జమెజార్, ఎవ్రీథింగ్ యు నీడ్. వామ్మో, పెద్ద కొటేషనే. ఓకే, ఇటు సైడ్ చూడండి, మన ఇంటర్నెట్ షాప్ కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఆర్కేడ్ మిషన్స్, కీబోర్డు, మౌస్, గేమింగ్ కంప్యూటర్, టేబుల్, చైర్ అన్ని అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఓకే, ప్రెసెంట్ గా మన దగ్గర ఉన్న డబ్బులతో అయితే మనం గేమింగ్ పీసీ అయితే కొనలేము, కాబట్టి నేను ఒక ఆర్కేడ్ మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, తీసేసుకున్నాను. గేమింగ్ పీసీ తీసుకునే అంత మనీ అయితే లేవు మన దగ్గర, కాబట్టి ఇది తీసుకున్నాను. షాప్ బాగా నడిచి డబ్బులు బాగా వస్తే అప్పుడు తీసుకుందాం గేమింగ్ పీసీ. అండ్ ఇక్కడ ఒక ఏసీని కూడా తీసుకుంటున్నాను. అసలే ఎండాకాలం, ఇంత హీట్ లో గేమ్స్ ఎలా ఆడతారు చెప్పండి. అండ్ ఇంకేం తీసుకుందామంటారు షాప్ లోకి? హే, ఇక్కడ పోస్టర్స్ అయితే ఉన్నాయి. మన షాప్ డెకరేటివ్ గా కనబడాలంటే పోస్టర్స్ కూడా చాలా అవసరం, కాబట్టి పోస్టర్స్ కూడా తీసుకుందాం. కొంచెం మంచి పోస్టర్స్ ఆర్డర్ పెడుతున్నాను. డన్, అన్ని అయితే ఆర్డర్ పెట్టేశాను. మనం వెయిట్ చేయాలి అవి వచ్చేదాకా. అవన్నీ ఆర్డర్ పెట్టాం కానీ అవన్నీ ఎక్కడికి వస్తాయంటారు? డైరెక్ట్ గా మన షాప్ లోకి నడుచుకుంటూ వస్తాయా ఏంటి? 5 మినిట్స్ లేటర్. చాలా వెతికాను వీటి కోసం అయితే. తీరా చూస్తే మన షాప్ ముందే ఉన్నాయి. వామ్మో, చాలా బాక్సెస్ వచ్చాయి. ఇదేంటి? మనోడికి ఆకలి అవుతుంది అనుకుంటా, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. త్వరగా వెళ్ళి ఏదో ఒకటి తినేయాలి. అన్నా, ఈ బ్రెడ్ ముక్క మంచిదే కదా, తింటున్నాను. అలాగే డోనట్ తినేస్తున్నాను, అండ్ ఈ క్యాన్ ఫుడ్ కూడా తినేశాను. హా, మనోడికైతే కడుపు ఫుల్ గా నిండినట్టుంది. ఇక వెళ్ళి పని చూద్దాం. వామ్మో, షాప్ డోర్ క్లోజ్ చేశానో లేదో? అమ్మయ్యా, చేశాను చేశాను. ఓకే, ఒక్కొక్కటిగా అన్బాక్స్ చేసేద్దాం. ఇంకా చలియే శురూ కర్తే హే.
ఓకే, మొదటి బాక్స్లో ఉన్నదైతే ఏసీ. సో మనం దీన్ని అయితే వాల్కి అయితే పెట్టేద్దాం. ఇక్కడ ఏసీని ఇక్కడ పెడితే బాగుంటుందంటారా లేదా వేరే సైడ్ పెడితే బాగుంటుందంటారా? ఓకే, ప్రజెంట్ అయితే ఇక్కడ పెట్టేద్దాం. హా, పెట్టేశాను, సూపర్ గా ఉంది. అండ్ నెక్స్ట్ బాక్స్ అయితే తీసుకుందాం. ఇందులో వావ్, ఇందులో పోస్టర్ అయితే ఉంది. సో దీని అయితే గోడకైతే పెట్టేద్దాం. షాప్ బయట పెడితే బాగుంటుంది అనిపించింది. బయటనైతే ఈ పోస్టర్ అయితే అంటించాను. అండ్ ఇంకో బాక్స్ లో కూడా పోస్టరే ఉంది. దీన్ని అయితే నేను లోపడే అంటిద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ పెట్టేద్దాం, బాగుంటుంది. హా, నెక్స్ట్ బాక్స్ లో కూడా ఇంకో పోస్టరే ఉంది. సో దీన్ని అయితే నేను బయట పెడదాం అని అయితే డిసైడ్ అయ్యాను. సో బయట పెట్టేద్దాం. అండ్ ఫైనల్ గా మన లాస్ట్ బాక్స్ లోనైతే మన ఆర్కేడ్ మిషన్ అయితే వచ్చేసింది. సో దీని అయితే ఈ రూమ్ లోనే ఈ కార్నర్ కి పెడదాం అని అయితే ఫిక్స్ అయ్యాను. ఓకే, అంతా డన్. అరే, కొత్తది ఈ రోజే కొన్నాను, పగిలిందా ఏంటి? ఓకే డన్, మొత్తం అయితే సెట్ చేసేసా. అండ్ ఆల్రెడీ ఇందులో ఒక గేమ్ కూడా నడుస్తుంది. ఇప్పుడు మనం కస్టమర్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఆ రావాలి బాబు, రావాలి, కొత్త గేమింగ్ సెంటర్ ఓపెన్ చేశాను, రావాలి. సేమ్ అట్టిపల్లె బిజినెస్ లాగానే ఉంది. అట్టిపల్లె అట్టిపల్లె. ఓ, ఈ అన్నకేమైంది, అసలు ఉన్న దగ్గర నుండి కదలట్లే. అప్పటి నుంచి అది ఒక్క స్టెప్ మాత్రమే వేస్తున్నాడు. ఓ షేట్, నేను షాప్ తెరవడమే అసలు మర్చిపోయాను. ప్రెసెంట్ అయితే షాప్ క్లోజ్ లో ఉంది. సో మనం దీని అయితే ఓపెన్ చేయాలి. హా, ఇప్పుడు చూద్దాం ఇంకా ఈ కస్టమర్ షాప్ కి ఎలా రారో. ఒకవేళ రాలేదనుకోండి, గంగారంగడి పేరు పెట్టాను కదా, వాడిని ఎగరేస్తందాం. నీ పేరు చేయబట్టే కస్టమర్స్ రావట్లే అని. ఓ, ఈ అన్న స్టెప్ వేయడం ఇంకా మానుకోలేదు అనుకుంటా. అప్పటి నుండి అది ఒకటే స్టెప్ వేస్తున్నాడు. హలో పోలీస్ సార్. హా, ఇదేంటి, ముఖం కూడా చూడకుండా వెళ్ళిపోతున్నాడు. హలో మేడం, మీరన్న రాండి మేడం, కొత్త షాప్ పెట్టాను. ఓ, మన షాప్కే వస్తున్నది. థ్యాంక్ గాడ్, ఆ గంగారంగడి పేరు పెట్టాను కదా, పూర్తిగా కస్టమర్సే రారనుకున్నాను. మీ మేడం అయితే వచ్చేసింది. మేడం సార్, మేడం అంతే. ఎస్, మనకి డబ్బులు కూడా వచ్చేసాయి, $137 అయితే. ఇంకొంచెం డబ్బులు వచ్చాక గేమింగ్ పీసీ కూడా కొనేద్దాం. ఓ హలో సార్, ఇంతకుముందు మిమ్మల్ని పిలిస్తే పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అరే అరే సార్, మళ్ళీనా? అరే ఏంటి సార్ ఇది, నేనంటే అంత కోపం మీకు? ఓ, ఈ బుడితోడు ఎక్కడికి వెళ్తున్నాడు? హే చిన్న, కొత్త గేమింగ్ సెంటర్ పెట్టాను, వచ్చి ఆడొచ్చు కదా. రే కప్పలు పట్టేటోడా, ఇటు చూడరా, నన్ను చూడడం అనేసి దిక్కులు చూస్తున్నావేంట్రా? ఎస్, ఇంకో కొత్త కస్టమర్ కూడా వచ్చేసాడు మన షాప్ కి. ఇలాగే రోజు డబ్బులు సంపాదిస్తే అంబానీని దాటిపోతానేమో, భయమేస్తుంది నాకే. అండ్ ఒకసారి కంప్యూటర్ చూద్దాం. ఇవేంటి ఇక్కడ? హో, ఇవి మన షాప్ కి వచ్చిన వాళ్ళు ఇచ్చిన రివ్యూస్. ఐ హ్యాడ్ ఏ గుడ్ టైమ్ అంట, యూ షుడ్ డెఫినెట్లీ ట్రై ద గేమ్ మిషన్స్ అంట. రివ్యూస్ అయితే బాగానే ఇచ్చారు లేండి. సో ఇప్పుడు మన దగ్గర అయితే కొంచెం డబ్బులైనా ఉన్నాయి, వెళ్ళి గేమింగ్ పీసీ కొనేద్దాం. అండ్ ఇంతకుముందు మన దగ్గర ఒకటే ఆర్కేడ్ మిషన్ ఉంది కాబట్టి ఒక కస్టమర్ మాత్రమే వస్తున్నాడు. డబ్బులు కూడా చాలా లేట్ గా వస్తున్నాయి. ఒక గేమింగ్ పీసీని కొనేసాం అనుకోండి, ఇద్దరు కస్టమర్స్ ఎట్ టైం అయితే ఆడుకోవచ్చు. అప్పుడైతే డబ్బులు కూడా చాలా ఫాస్ట్ గా వస్తాయి. ఓకే, ఫస్ట్ అయితే మనం ఒక టేబుల్ అయితే ఆర్డర్ పెడదాం, తక్కువ ప్రైస్ ఉండేది. సో ఇక్కడ ఉంది చూడండి, $460 గల టేబుల్, దీని అయితే ఆర్డర్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ అయితే మానిటర్స్ లోకి వెళ్ళిపోదాం. మానిటర్ లో కూడా చీప్ అండ్ బెస్ట్ మానిటర్ ఆర్డర్ చేద్దాం. ఓకే, దీంట్లో అయితే $1290 గల మానిటర్ ఉంది చూడండి, దీని అయితే ఆర్డర్ చేశాను. ఒక కంప్యూటర్ చేయాలంటే ఇంకేం అవసరం ఉంటుంది? ఒక కీబోర్డ్ ఉంది కదా, సో కీబోర్డ్ ని కూడా ఆర్డర్ చేద్దాం. అండ్ నెక్స్ట్ అయితే మౌస్ కూడా కొనేద్దాం, ఒకటి తక్కువ ప్రైస్ ఉండేది. అండ్ ఫైనల్ గానైతే మనం ఒక సిపియుని అయితే ఆర్డర్ చేద్దాం. అబ్బా, ఇంకొంచెం డబ్బులు అయితే కావాలి సిపియు కొనడానికి. అయితే మన దగ్గర ఉన్న డబ్బులు అయితే సరిపోవట్లే. షాప్ కి కస్టమర్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం, మరి ఇంకేం చేస్తాం? ఓ, ఈ అన్న ఏంటి, ప్రతిసారి షాప్ ముందుకు వచ్చి షాప్ లోపల రావట్లేదు. ఓ అన్న, షాప్ ఓపెన్ అయింది, నువ్వు షాప్ లోపలికి వచ్చి గేమ్స్ ఆడుకోవచ్చు. అమ్మో, వీడేంటి ఇలా ఉన్నాడు. హుహూ, మన కొరియర్స్ అయితే డెలివర్ అయ్యాయి. సో మనం ఒక్కొక్కటిగా దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. అండ్ ఈ బాక్స్ లో ఏముందంటారు? ఓకే, అరే 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 ఏంటిది, ఓ టేబుల్ ఉంది. ఈ టేబుల్ ని అయితే నీట్ గా ఇక్కడ పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ బాక్స్ లో ఏముందో చూద్దాం. అరే కీబోర్డ్ ఉంది, దీన్ని కూడా ఇక్కడ పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ బాక్స్ లో ఏముంది? ఓ ఓ, మానిటర్ ఉంది, కాస్తుంటే చేయి జారి పగిలిపోయేదేమో. ఓకే, మానిటర్ ని కూడా ఇక్కడ పెట్టేశాను. అండ్ ఆఖరి డబ్బాలు ఏముందో చూద్దాం. అరే ఎల్కపిల్ ఉంది, దీన్ని కూడా ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, మనమైతే అన్నిటిని సెట్ అయితే చేసేసాం, కానీ మన దగ్గర ఒక సిపియు మాత్రం లేదు అంతే. ఓ, ఇది నేను చూసుకోవడం లేదు, మన దగ్గర $3,106 అయితే ఉన్నాయి. ఈ మనీతో మనమైతే సిపియుని అయితే ఆర్డర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడైతే మనం ఒక మంచి సిపియుని అయితే ఆర్డర్ చేద్దాం. ఒక నిమిషం, మనకు ఈ చైర్ కూడా చాలా అవసరం. కస్టమర్స్ కూర్చొనే గేమ్ ఆడుకుంటారు కాబట్టి వెళ్ళి చైర్ కూడా ఒకటి కొనేద్దాం. ఇందులో చీప్ చైర్ అయితే కొనేద్దాం. ప్లాస్టిక్ చైర్ ఉంది, ఓకే దీన్ని అయితే కొనేసాను. వామ్మో, ఉట్టి ప్లాస్టిక్ చైరే $99 ఉంది. అండ్ ఇప్పుడు సిపియు అయితే ఆర్డర్ చేద్దాం. ఇక్కడ ఈ $2,470 సిపియు అయితే ఆర్డర్ చేస్తున్నాను. ఆల్రెడీ కొరియర్ కూడా వచ్చేసింది. ఓకే, ఇది ప్లాస్టిక్ చైర్ అంట.
ఓకే ఓకే, నెమ్మదిగా ఈ చైర్ని అయితే ఇక్కడ పెట్టేద్దాం. హురే, మన సిపియు కూడా వచ్చేసింది. దీన్ని అయితే మన టేబుల్ పైన అయితే పెట్టేద్దాం. పర్ఫెక్ట్, అంతా సరిగ్గా ఉంది. ఇప్పుడు మనం మన కస్టమర్స్ కోసం వెయిట్ చేయాలి. రావాలి సార్, రావాలి, కొత్త గేమింగ్ కంప్యూటర్ తెచ్చాను, రావాలి. అరే ఏంట్రా ఇది, ఒక్కరు కూడా షాప్ కు రావట్లే, ఇంతమంది ఉన్నారు ఇక్కడ. మేడం మేడం, మీరన్నా రాండి. మేడం సార్ సార్, మీరన్నా రాండి సార్. ఓ, నేను ఒక విషయమే మర్చిపోయాను. మనం గేమింగ్ పీసీ కొన్నాము, కానీ అందులో గేమ్స్ వేసామా? వేయలేదు. కాబట్టి కొన్ని మంచి గేమ్స్ అయితే కొందాం. ఏమేమి గేమ్స్ ఉన్నాయి ఇందులో? GTU 6. ఏంటిది GTU 6? వామో, చాలా గేమ్స్ ఉన్నాయి. మినీ క్రాఫ్టర్ 2 అట. ఇదిగోండి, ఇది ఒక్కసారి చూడండి, జార్వెల్ మవెంజర్స్. కానీ గేమ్స్ కి ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సరేలేండి, ఇవన్నీ వదిలేసి ఈ GTU 6 అయితే కొనేద్దాం. $299 ఉంది. అమ్మ బాబోయ్, చాలా ఎక్కువ. ఇప్పుడు వస్తారనుకుంటా కస్టమర్స్. ఓ, మాటలోనే వచ్చేసాడు. హలో సార్, ఒక్క నిమిషం. రే రే రే, వస్తున్నా నాగురా. నీ తల్లి, నువ్వు వస్తావు షాప్ లో చూస్తావు, ఏం చేస్తావో అర్థం కాదు. ఇంకోసారి వచ్చావనుకో కొట్టేస్తా చెప్తున్నా. అరే రే సార్, కొత్త గేమింగ్ కంప్యూటర్ తెప్పించాను సార్ ఈరోజే, దాన్ని ట్రై చేయండి సార్, మీకు బాగా నచ్చుతుంది. నా మాటనే వినట్లే వీడు. పోరా, నీ సాగు నువ్వు వస్తావు. దీనమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఇక్కడికి వచ్చి నిలబడకని. ఆగురా, వస్తున్నా. నీ మూతి పగలు కొడితే ఇక్కడ బ్యాట్ ఉండాలి. ఆ బాస్కెట్ బాల్ బ్యాట్ తీసుకున్నాను. రే వస్తున్నానరా, పారిపోతున్నాడు. ఇప్పుడు బ్యాట్ ని చూసాక నీకు బుద్ధి వచ్చిందా? వీడొకడు పిల్లవాడు, వచ్చి గేమ్ ఆడరంటే ఆడాడు కానీ బయట తిరుగుతున్నాడు. ఇద్దరు మూతులు పగలు కొట్టాను. ఇప్పుడు రానరా ఇంకోసారి షాప్ కి. ఓ, ఈ మేడం అయితే మన కొత్త కంప్యూటర్ అయితే యూజ్ చేస్తుంది. మేడం కి అయితే బర్గర్ కావాలంట, కానీ మన కిచెన్ అయితే ఓపెన్ లో లేదు. ఆ కిచెన్ ని కొనాలంటే చాలా డబ్బులే కావాలి. ఊరి దేవుడు, ఇదేంటి మన షాప్ కి బిల్లు పడింది? ఊరి దేవుడు, ఒక్క రోజుకే $843 అయితే బిల్లు పడింది. ఈ రోజే మనీ చాలా వచ్చాయని సంబరపడుతున్నాను. కట్టాలా వద్దా? కట్టాలా వద్దా? కట్టేద్దాం ఇంకా. మళ్ళీ రేపటి బిల్లు కూడా పడింది అనుకోండి, డబల్ అవుతుంది చార్జ్ అయితే. $843 అయితే పోయాయి. ఓ, ఇప్పటికే చాలా చీకటిగా మారింది. షాప్ బంద్ చేసే టైం కూడా దగ్గరకు వచ్చేసింది. షాప్ లో ఇంకా కస్టమర్స్ ఎవరైనా ఉన్నారా చూద్దాం. ఓ మేడం, ఇంకెంతసేపు ఆడతారు గేమ్? నా మాటలు వినబడినట్టున్నాయి, వెళ్ళిపోతుంది. ఓకే గైస్, ఇంకొంచెం డబ్బులు వచ్చాక రేపు ఒక కంప్యూటర్ కొందామా, ఆర్కేడ్ మిషన్ కొందామా? ఓకే, ఆర్కేడ్ మిషనే కొందాం. ఇప్పుడైతే ఫుల్గా చీకటి అయిపోయింది బయట, కస్టమర్స్ కూడా ఎవరు రావట్లేదు. ఫుల్గా కంప్యూటర్లు కొనేసి బిజినెస్ డెవలప్ చేసుకుని డబ్బులు అయితే సంపాదించేద్దాం. ఆహా, నన్ను మించినోడే లేడు ఇంకా. ఓకే, షాప్ ని అయితే క్లోజ్ చేశాను. చూడండి, ఇప్పటికే చాలా చీకటిగా అయిపోయింది. రే రే గుడ్డోడా, ఈ చీకట్లో ఎక్కడ తిరుగుతున్నావురా బాబు? మన హోటల్ రూమ్ లోకి వెళ్ళి పడుకుందాం. ఇంకా ఫుల్గా నిద్రస్తున్నట్టుంది మనోడికి. వామో, ఇదేంటి, హోటల్ ఎక్కడుందో మర్చిపోయాను. ఓకే ఓకే, ఇక్కడే ఉంది. అమ్మయ్యా, రూమ్ కి అయితే వచ్చేసాను, ఇక పడుకుందాం. రేపు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇంకా షాప్ లో, పడుకుంటున్నాను ఇక. గుడ్ నైట్. సో గైస్, ఈ రోజు అయితే ఇలా మన ఇంటర్నెట్ షాప్ అయితే నడిచింది. అండ్ ఈ గేమ్ పార్ట్ 2 కావాలి అంటే కింద కామెంట్ లో అయితే నాకు చెప్పండి, సో దట్ నేను తప్పకుండా పార్ట్ 2 అయితే తీసుకొని వస్తాను. అండ్ అలాగే వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అండ్ గేమ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ లో తెలియజేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చింటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీ అందరినీ తప్పకుండా కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.